నేను ఈ శిల్పమూర్తిలో 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒక 16 సంవత్సరాలు విపక్ష హ్యాండిక్రాఫ్ట్స్లో రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ క్రాఫ్ట్స్మెన్గా పనిచేశాను. తర్వాత ఎండోమెంట్స్లో కూడా ఈ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను ఒక 5 ఏళ్ళు. తర్వాత విఆర్ఎస్ తీసుకొని ఇట్లే కులివృత్తి కాబట్టి చేసుకుంటూ కూర్చున్నాను. ఈ మధ్య శిల్పారామం వాళ్ళు కూడా మనకి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు, చేసుకొని చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి తయారు చేసి ఇస్తుంటాను. 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మా కుల వృత్తి ఇది సార్, వంశ పర్యాంతం నుంచి వస్తుంది. నేను ఫస్ట్ మాకు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు 1972లో. తర్వాత ఎస్ఎం గణపతి సప్తి గారి దగ్గర కూడా ఒక 5 ఇయర్స్ ఉన్నాను హైదరాబాద్ ఎండోమెంట్స్లో. అట్లా నా వృత్తిలో నేను కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. పూర్వము ఏంటంటే వాళ్ళు వృత్తికే బానిసత అయిపోయారు, కానీ ఈరోజు కమర్షియల్గా తయారైపోయింది. ఆ రోజు చూపించినంత శిల్పుల నైపుణ్యత ఈరోజు చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే అది పరిస్థితి బాగాలేదు, నేర్చుకునే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో నెహ్రూ గారు 1962లో ఈ విలేజ్ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఆర్టిజాన్స్ని చాలా డెవలప్ చేశారు. కానీ ఈరోజు మొత్తము 98% మొత్తం అబాలిష్ అయిపోయింది. వాళ్ళ గురించి ఈ స్కిల్, మన ఫారినర్స్ వస్తున్నారంటే మన శిల్పాన్ని చూసుకోవటానికి వస్తున్నారు, కానీ మన ఇండియన్స్ చూడటానికి వాళ్ళు రావట్లేదు. కానీ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇలాగ చేస్తుందో తెలియదు, కానీ అది ఆలోచించేసి ఈ స్కిల్ని ఇంకా చాలా డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది. నేను చేద్దామని నా ఆలోచన వచ్చింది, ఒక 300 గజాల ల్యాండ్ లీజ్కి కానీ ఏదన్నా తక్కువ రేట్లో కానీ మాకు ఇప్పిస్తే ఈ ఆర్టిజన్స్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ ల్యాండ్ లేకపోతే ఎక్కడ పెట్టడానికి చేయడానికి వీల్లేదు. దాని గురించి రంగారెడ్డి కలెక్టర్కి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నా కూడా చెత్తబుట్టికే తయారైంది. లాస్ట్కి సీఎం పేసికి కూడా పంపించాను, అది చెత్తబుట్టికైంది. అలాంటప్పుడు ఈ ఆర్టిజాన్స్ అనేది 98% పోయింది. ఈ శిల్పకళ 98% అడుగున పడిపోయింది, డెవలప్ లేదు. ఏదో కొడుతున్నారు అది చేస్తున్నారు అంటే అది కాదు, కానీ 98% మొత్తం ఇదైపోయింది. దీన్ని డెవలప్ చేయాలంటే దీనికి ఒక ఫండ్స్, మంచి ఒక ఇది ఉండాలి. అది ఉంటేనే స్కిల్ డెవలప్ అవుతుంది. కానీ ఏదో వస్తున్నాం, కొట్టినాం, రఫ్గా చేసి ఇచ్చినాం, డబ్బులు 10 రూపాయలు తీసుకున్నాం అంటే అది కరెక్ట్ అయిన పాలసీ కాదు. కనీసం ఒక 150-200 దాకా చేశాను. అంటే గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఉన్నాం కాబట్టి తక్కువ ప్రొడక్షన్. ఇప్పుడు దాంట్లో గ్రూప్ ఉంది చూసారా, ఇది మన రచ్చబండ దాంట్లో ఒక గ్రూప్ ఉంది, ఒక గురువు, 2 శిష్యులు, 1 శిష్యురాలు. దాంట్లో కలర్ కాంపిటీషన్ కూడా ఉంది స్టోన్లో. అది చాలా బ్యూటిఫుల్ అయిన సీన్, అది చాలా హార్డ్ వర్క్ కూడా. అది న్యాచురల్ వర్క్, అది ట్రెడిషనల్ వర్క్ కూడా కాదు, అది న్యాచురల్ వర్క్. అలాంటి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ గాంధీని తీసుకోండి ఉదయం, ఇది 10 సార్లు ఫేస్లు చేంజ్ అవుతూనే ఉంటాయి. 12వ సారి వరకు దాని మీద లేబర్ స్పెండ్ చేస్తూనే ఉండాలి, కాస్ట్ పెరుగుతాయి. కాస్ట్ పెరిగే వరకు పర్చేజ్ చేసేవాళ్ళు చాలా డిలే, లేట్గా పర్చేజ్ అవుతుంది, ఇతనికి ఇబ్బంది అవుతుంది, చేసే అతనికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది తీసుకోండి గాంధీని, 40 డేస్ పడుతుంది ఈ గాంధీని తీసుకుని. ఇమ్మీడియట్గా రాదు, క్లే మోడలింగ్ ఏనవుతే వస్తుంది, కానీ ఇది కాదు. ఇప్పుడు ఈ స్కెచ్ తీసుకుంటే 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీని మీద నేను దారపోసాను. నాకున్న 40 సంవత్సరాల అనుభవంలో నాకు వచ్చింది ఇంతవరకే, అంటే ఇంకా డీప్గా పోతే ఇంకా ఎంతో ఉంటుంది ఇది. అందువల్ల దీనికి అంతు అనేది లేదు. ఈ శిల్పంలో ఇది అయిపోయింది అనేటానికి వీల్లేదు. ఇక్కడ శిల్పారామం యశో గారు మనకి పని చేసుకోవడానికి మనకి అకామిడేషన్ ఫ్రీగా కల్పించారు. అట్లే చిన్న చిన్న ఆర్డర్స్ వస్తుంటే చేసి వాళ్ళకి మనం మంచి క్వాలిటీతోటి వాళ్ళకి తయారు చేసి ఇస్తుంటాం టైం టు టైం. 1981లో స్టేట్ అవార్డుగా వచ్చింది నాకు.
కేసీ అబ్రామ్ గారు నాకు అది సర్టిఫికెట్ కూడా ఇచ్చారు 1980-81 అయితే. గవర్నర్ గారు ఉంది అప్పుడు 84లో ఉన్నాడు మనకి ఏపీలో, మనకి గవర్నర్గా 84లో ఉన్నాడు అప్పుడు అంజయ్ గారి పీరియడ్లో, అప్పుడు ఇచ్చారు మనకి స్టేట్ అవార్డు, కానీ డిక్లేర్ అయింది 80-81. తర్వాత అట్లే చాలా అవార్డ్స్ ఉన్నాయి, దానికి ఇంతని చెప్పలేము, మనకు వచ్చింది తక్కువని ఎక్కువని కూడా చెప్పలేము. అంటే మనకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు కదా కదా, మనదానికి మనం తృప్తి పడాలంటే బెటర్ స్టేట్లో. స్టేట్లో మటుకు నేను నాకు చాలా మన వాళ్ళకంటే మనం బాగా చేస్తాము అనేది మటుకు మనకుంది. గవర్నమెంటే, గవర్నమెంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, శిల్పారామం తరఫున కూడా 3-4 సార్లు ఇచ్చారు మనకి. అప్పుడు కిషన్ రావు గారు ఉన్నారు, ఈ లోకల్గా ఒక కమిటీని వేశారు. కమిటీని వేసేసి ఈ టెక్నికల్గా ఈ శిల్పము బాగుంది లేకపోతే వుడ్ కారింగ్ బాగుంది అనేది అప్పుడు ఒక కమిటీని వేశారు. కమిటీని వేసి వేసినప్పుడల్లా 4-5 సార్లు అది మనకే వచ్చింది, మన స్కిల్ బాగుంది కాబట్టి అప్పుడు మనకి ఇచ్చారు. రంగరాజన్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, తర్వాత కేసీ అబ్రామ్, 4 రైతు గవర్నర్లు కూడా సన్మానం చేశారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి డిజైన్ కావాలని మనకి జూబ్లీహిల్స్ నుంచి వచ్చారు, 2 ఫీట్ హైట్లో తయారు చేసి ఇచ్చాం జూబ్లీహిల్స్లో వాళ్ళకి. ఇది ఇది కూడా జూబ్లీహిల్స్ వాళ్ళు కానీ ఫిలిం వాళ్ళు స్టార్స్ వాళ్ళు కూడా చాలా లైక్ చేశారు. 2 ఫిగర్స్ తయారు చేసి ఇచ్చాను ఇప్పటి వరకు, 2 ఫీట్ 2½ ఫీట్ అట్లా హైట్లో. ఇది కూడా సేమ్ అలాంటిదే. ఇలాంటి నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఎన్ని డిజైన్స్ కూడా చాలా ఎన్నో మోడల్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చిన మోడల్స్ కూడా మనం తయారు చేసి ఇచ్చాను. తర్వాత టెంపుల్ డిజైన్ వర్క్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీంట్లో కూడా తయారు చేసి ఇచ్చాం. 5 ఫీట్ హైట్ ఇది, అమ్మవార్లు ఇద్దరు. అలాగే ఇప్పుడు ఇది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అని సంగారెడ్డి ఉంది, సంగారెడ్డిలో మనం తయారు చేసి ఇచ్చాం. అతనికి చాలా ఐటమ్స్ తయారు చేసి ఇచ్చాం, మినిమమ్ 50 ఐటమ్స్ చేసి ఇచ్చాం. 7 ఇయర్స్ కష్టపడ్డాం అతని దగ్గర. అట్లా ఎవరు ఏ డిజైన్ చేసి ఇచ్చినా, న్యాచురల్ డిజైన్ ఉందనుకోండి అది కూడా నేను తయారు చేసి ఇస్తాను. కాకపోతే టైం తీసుకుంటాను, 40 డేస్ మినిమం కావాలి. 40 డేస్ అవుతేనే న్యాచురల్ ఫిగరు ఆ డిజైన్ వస్తుంది, లేకపోతే రాదు. 90% నేను గ్యారంటీ ఇస్తాను, 100% ఇవ్వలేను. ఎందుకంటే అది సింగిల్ కలర్ ఉంటుంది కాబట్టి అట్లే కనిపిస్తుంది. 90% అయితే గ్యారంటీ వస్తుంది, చేయొచ్చు. ఇది దీని శిల్పశాస్త్రంలో మెజర్మెంట్స్ ఉంటాయి, 108 అడుగులు కూడా చేయొచ్చు. ఇప్పుడు గణపతి ఒకటి సపోజ్ ఉందనుకోండి, గుణరవినైన రుద్ర ద్వాదశం షట్ షడాంశం అనలరస గుణభాగేన గణేశం అన్నాడు అంటే దాంట్లో 64 భాగాలు ఉంటాయి. 64 ఫీట్లు గణపతిని చేయొచ్చు, 124 ఫీట్లు గణపతిని చేయొచ్చు. మెజర్మెంట్స్ ఉంటాయి శిల్పశాస్త్రంలో, ఆ శిల్పశాస్త్రం బట్టి ఆ మెజర్మెంట్స్ని బట్టి మనం ఎంతని చేయొచ్చు. నేను 1980-81లోనే స్టేట్ అవార్డుని, మా దగ్గర అన్ని రకాలైన నమూనాలు, డిజైన్స్, మోడల్ డిజైన్స్, టెంపుల్ వర్క్ ఇవన్నీ కూడా మేము ఆర్డర్పై చేస్తుంటాం సార్. మా యొక్క స్పెషల్ అన్నమాట అది, మంచి నైపుణ్యంతో తయారు చేసి ఇస్తాం కస్టమర్లకి.